హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు ది శరత్ మోటివర్స్. గాయస్, ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా ఇంట్లోనే 6 amps ఎస్ఎస్ కమాండ్ విత్ ఇండికేటర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది పూర్తి డీటెయిల్స్తో ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా గాయస్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు 6 amps ఎస్ఎస్ కమాండ్ స్విచ్ సాకెట్ ఇండికేటర్. సో ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపెడతాను గాయస్. సో ఈ యొక్క ఎస్ఎస్ కాంబినేషన్ని మీరు పూర్తిగా చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నివరకు చూడండి గాయస్. అదేవిధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ఇక్కడ మనము సర్ఫేస్ బాక్స్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి 2+3 సర్ఫేస్ బాక్స్ ఎందుకన్నానంటే, ఇప్పుడు ఇదే విధంగా మీరు చూసినట్టయితే ఇది 2 మాడ్యూల్ కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు మనము. ఒక 2-పిన్ సాకెట్, అదేవిధంగా 1-వే స్విచ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 మాడ్యూల్. ఒకవేళ ఇప్పుడు మనం ఫిట్ చేసేది 5-పిన్ సాకెట్ కాబట్టి, ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు కొంచెం కటింగ్ సర్ఫేసెస్ ఆల్రెడీ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి గాయస్, రైట్ అండ్ లెఫ్ట్. ఇవి కట్ చేసుకున్నట్టయితే మనకి ఈ యొక్క మాడ్యూల్ వచ్చేసి 2 మాడ్యూల్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ యొక్క సింగిల్ మాడ్యూల్లో మనం స్విచ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫిట్ చేసేది 5-పిన్ సాకెట్ కాబట్టి ఈ మాడ్యూల్ అనేది కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మూత అనేది దిద్దాం గాయస్. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు కదా, 2 లైన్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో ఈ 2 సైడ్ పీసెస్ అనేది కట్ చేసుకున్నట్టయితే మనకు 5 పిన్స్ ఒకటి ఇందులో పడుతుంది. సో ఇది పక్క పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మన కవర్లో 4 స్క్రూస్ అనేవి ఉన్నాయి, ఈ క్యాప్ ఫిట్ చేసుకోవడానికి ఈ 4 స్క్రూస్. ఇది మనం ఒకవేళ హ్యాంగింగ్గా కూడా వాడుకోవచ్చు, లేదంటే వాల్కి కూడా ఫిట్ చేసుకోవాలంటే ఇక్కడ హోల్స్ ఉంటాయి. సో ఈ హోల్స్ ద్వారా మనం వాల్కి ఫిట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్క్రూస్ అనేది మనం క్యారీ చేసుకోవాలి గాయస్, వీలైతే ఇవ్వరు, బయట తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సర్ఫేస్ బాక్స్లో మీరు చూసినట్టయితే మనకు వచ్చేసి ఎక్స్టెండెడ్ సర్ఫేస్ ఉన్నాయి ఇక్కడ 4 సైడ్స్లో. ఇవి వచ్చేసి మనము వైర్స్ అనేవి ఇన్లెట్గా, సో వీటికి కనెక్షన్స్ ఇవ్వడానికి ఇన్లెట్గా వైర్స్ తీసుకోవడానికి ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చారు గాయస్. సో ఇది సర్ఫేస్ బాక్స్ గురించి డీటెయిల్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కనెక్షన్స్ దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక 5-పిన్ సాకెట్ అనేది ఇక్కడ ఉంది గాయస్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1-వే స్విచ్. సో పూర్తిగా మిలియన్ కంపెనీ తీసుకోవడం జరుగుతుంది గాయస్ ఇక్కడ మెటీరియల్. నెక్స్ట్ వచ్చేసి ఒక 2-పిన్ టాప్. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా లేట్ చేయకుండా కనెక్షన్స్లోకి వెళ్ళిపోదాము. సో గైస్ చూసారు కదా, ఈ విధంగా మనకు ఈ పీసెస్ అనేది డమ్మీ పీసెస్ తీసుకున్నట్టయితే మనకు ఎక్స్టెండ్ లెవెల్లో మనకు హోల్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ఇందులో మనము 5-పిన్ సాకెట్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇలా ఫిట్టింగ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఇంటర్నల్ కనెక్షన్స్ అనేది ఇద్దాము. ఒక పీస్ ఆఫ్ ఫేస్ వైర్ అయితే తీసుకుంటాను, రెడ్ కలర్ది. మనం ఎందుకంటే ఫేస్ స్విచ్ ద్వారా కట్ చేసి సాకెట్కి ఇవ్వాలి కాబట్టి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, ఫేస్ వచ్చేసి స్విచ్ ద్వారా కట్ చేశాక మనము పిన్ యొక్క రైట్ సైడ్ ఇవ్వాలి. సో మనకు రైట్ సైడే ఫేస్ అనేది ఇవ్వాలి ఎప్పుడైనా. సో ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినట్టయినా ఇక్కడ మనకు సాకెట్లో మెన్షన్ చేసి ఉంటుంది, ఎల్ అనేది ఫేస్, ఎన్ అనేది న్యూట్రల్. సో మీరు గమనించవచ్చు మనకి ఇక్కడ ఎల్ అనేది ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ఇలా చూసినట్టయితే రైట్ సైడ్ వస్తుంది, రివర్స్లో చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఈ విధంగా స్విచ్ ద్వారా మనం ఇప్పుడు ఈ సాకెట్కి కనెక్షన్ అనేది ఇద్దాము. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనము వైర్స్ అనేవి తీసుకుందాము. సో ఇవి వచ్చేసి మనకు ఇన్లెట్ వైర్స్ కదా గైస్. ఇవి ఈ ఇన్లెట్ వైర్స్కి ఒక ఎండ్ వచ్చేసి 2-పిన్ టాప్ ఫిట్ చేసుకోవాలి, ఒక ఎండ్ వచ్చేసి ఇక్కడ మనం కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. కనెక్షన్స్ కూడా మనం ఈ బాక్స్ నుంచి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది గైస్. ఈ బాక్స్ వెనుక హోల్ అనేది ఉంది. సో ఒకవేళ వాల్కి ఫిక్స్ చేసినట్టయితే ఇక్కడ సైడ్ మనము కట్ చేసుకోవాలి. సో హ్యాంగింగ్ టైప్ అయితే ఈ లోపల నుంచి కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను గైస్. ఈ మధ్యలో మనం ఒక హోల్ చేసుకోవాలి. సో పూర్తిగా ఇది బ్రేక్ చేయకుండా ఈ మధ్యలో హోల్ చేసుకున్నట్టయితే, సో ఇప్పుడు మనం ఫిట్ చేసేది 1 స్క్వేర్ వైర్ కదా గాయస్. సో ఈ 1 స్క్వేర్ వైర్ కాబట్టి 180 వైర్ యొక్క ఫేస్ న్యూట్రల్ పట్టే విధంగా ఒక స్మాల్ హోల్ అనేది చేసుకుంటే సరిపోతుంది గాయస్. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మనం ఇక్కడ ఇండికేటర్ ఫిట్ చేద్దాం అనుకున్నాం కదా గాయస్, ఎస్ఎస్ కమాండ్ ఇండికేటర్. సో ఇది వచ్చేసి
ఈ ఎల్ఈడి సైజుని బట్టి మనం ఇక్కడ ఒక స్మాల్ హోల్ అనేది చేసుకుందాము సెంటర్లో. సో ఈ టూ హోల్స్ అనేది చేసుకోండి. సో గైస్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఎల్ఈడి కోసం హోల్ చేసుకోవడం జరిగింది. సో చూసారు కదా ఇక్కడ పైన. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పైన కూడా హోల్ చేసుకోవడం జరిగింది వైర్ ఇన్లెట్ కోసం. సో నేనైతే ఇక్కడ టూ పిన్ టాప్ ఆల్రెడీ ఫిట్ చేసుకున్నాను గైస్. ఈ యొక్క వైర్స్ ఇన్లెట్ అనేది ఇక్కడ తీసుకొచ్చుకుందాము లోపలికి. ఎల్ఈడి కూడా ఫిట్ చేసుకుందాం ఈ హోల్లో. సో ఎల్ఈడి కనెక్షన్ ఎలా ఇవ్వాలంటే గైస్, ఇక్కడ ఎల్ఈడి కనెక్షన్స్ వచ్చేసి మనకు మనము స్విచ్ చేస్తే మనకు లైట్ అనేది రావాలి. సో జనరల్గా అయితే ఎస్ఎస్ కమాండ్లో కూడా అదేవిధంగా ఉంటుంది గైస్. సో ఎప్పుడైతే మనకు పవర్ సప్లై ఉన్నట్టయితేనే రెడ్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది. ఇక్కడ రెసిస్టర్ ఉన్న సైడ్ వచ్చేసి మనము ఫేస్కి ఇవ్వాలి, అదేవిధంగా ఇక్కడ బ్లాక్ వచ్చేసి న్యూట్రల్కి ఇవ్వాలి. సో ఇక్కడైతే ముందుగా ఆల్రెడీ ఫేస్ ఇచ్చాను కదా, సో ఈ వైర్కి మనము ఈ రెసిస్టర్ అనేది కూడా కలిపిద్దాం గైస్. సో గైస్ ఈ విధంగా ఫేస్ అయితే ఫిట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్ఈడి యొక్క న్యూట్రల్ అంటే బ్లాక్ వైర్ వచ్చేసి ఇక్కడ ఉన్న మనకు సప్లై బ్లాక్ వైర్ రెండు కలిపి ఇక్కడ జాయిన్ చేసేద్దాం. సో గైస్ మీకు ఈ కనెక్షన్స్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానట్టుగా అయితే కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. సో అదేవిధంగా నేనైతే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, దీనివల్ల మీకైతే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఈ విధంగా కనెక్షన్స్ అయితే అయిపోయాయి గైస్ పూర్తిగా. సో గైస్ ఈ విధంగా ఫిట్ చేసుకోండి. అదేవిధంగా మనకి కవర్స్లో వచ్చిన స్క్రూస్తోని ఈ సర్ఫేస్ బాక్స్ అనేది కూడా ఫిట్ చేసుకున్నట్టయితే పూర్తిగా కనెక్షన్స్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాము పూర్తిగా ఫిట్టింగ్స్ అయితే అయిపోయాయి. ఇక్కడ మనం పవర్ సప్లై తీసుకోగానే మనకి ఇక్కడ లైట్ అనేది అయితే రాలేదు. సో ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తేనే ఎస్ఎస్ కమాండ్లో మనకు లైట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు కూడా ఆన్ చేసి చూపెడతాను. చూడండి స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో చూడండి గైస్ ఈ విధంగా మనకు రెడ్ లైట్ అనేది కూడా వస్తుంది ఇండికేటర్. సో ఈ విధంగా మనము పవర్ సప్లై ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఇది గైస్ ఈ విధంగా మనము సింపుల్గా 6 amps ఎస్ఎస్ కమాండ్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. సో గైస్ చూసారు కదా వీడియోలో సింపుల్గా ఇంట్లోనే మనము 6 amps ఎస్ఎస్ కాంబినేషన్ విత్ ఇండికేటర్ ఎలా తయారు చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈరోజు వీడియోలో చూపెట్టాను గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో మీకు చూపెట్టిన ఎల్ఈడి ఇండికేటర్ని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మన లాస్ట్ వీడియోస్లో ఉంది గైస్. ఆ యొక్క వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పైన ఇక్కడలో కూడా వదిలేస్తాను. సో డెఫినెట్గా అది కూడా చూడండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ అనేది మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఓకే గైస్ సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టేట్ విచ్ చేరతమంటే.